పెద్ద పెద్ద పరిశ్రమలను బడాబాబులకు అప్పగించి టీడీపీ ప్రభుత్వం పేద కార్మికుల పొట్ట కొడుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. గురజాల పట్టణంలో సిపిఐ 21వ జిల్లా మహాసభలను శనివారం నిర్వహించారు. సిపిఐ కార్యాలయం నుంచి ప్రభుత్వ కళాశాల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచాడని ఎద్దేవా చేశారు. బడాబాబులకు భూములను అప్పగించి వ్యవసాయ కూలీలకు పని లేకుండా చేశారని మండిపడ్డారు. వ్యవసాయ కూలీలకు కనీసం కూలి పని లేకుండా వారి భూములను ఆక్రమించి బడాబాబులకు అప్పగించి పెద్ద పెద్ద పరిశ్రమలను అప్పగించడంతో కార్మికులు దుర్భర జీవనాన్ని గడుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పత్తిపాటి రోసయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, గురజాల నియోజకవర్గ కార్యదర్శి షేక్ హుస్సేన్, మాచర్ల ఏరియా కార్యదర్శి చెవ్వా బాలస్వామిరెడ్డి, ఏఐటియుయుఎస్ జిల్లా అధ్యక్షులు వేముల వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ గురజాల మండల కార్యదర్శి బొప్పూరి బాబురావు, సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సభకు రోషయ్య అధ్యక్షత వహించారు. ఏ స్థాయిలో ఉన్నా కూడా మేము ప్రజలు చేసుకున్నటువంటి
అభయ భూములో భక్తులకు చెప్పినటువంటి